హీరోగా కెరీర్ ను 13 ఏళ్ల క్రితం దేవదాసు సినిమాతో మొదలు పెట్టాడు ఎనర్జెటిక్ స్టార్ రామ్. కెరీర్ తొలి సినిమాతోనే సిల్వర్ జూబ్లీ సినిమాను అందుకుని సంచలనం సృష్టిస్తూ 10 కోట్లకు పైగా షేర్ను అప్పట్లోనే అందుకుని దుమ్ము దులిపేశాడు రామ్. కానీ తర్వాత కెరీర్ లో అప్ అండ్ డౌన్స్ అప్పుడప్పుడు ఏర్పడుతూ వస్తుండగా ఒక హిట్ ఒక ఫ్లాప్ అంటూ కెరీర్ ని అలా అలా కొనసాగిస్తూ వచ్చాడు రామ్. మధ్యలో కందిరీగా, రెడీ, నేను శైలజ లాంటి బ్లాక్ బస్టర్స్ పడటంతో రామ్ కెరీర్ ఎప్పుడూ స్లో డౌన్ కాలేదు. ఈ సినిమాలన్నింటిలోకి నేను శైలజ సినిమా టోటల్ రన్ లో 21 కోట్ల వరకు షేర్ అందుకుని రామ్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. కాగా 13 ఏళ్ల తర్వాత ఇప్పుడు రామ్ కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అయిన నేను శైలజ సినిమా రికార్డులను బ్రేక్ చేస్తూ ఇస్మార్ట్ శంకర్ సినిమా కేవలం 4వ రోజు మార్నింగ్ మ్యాటి షోల సమయానికల్లా నేను శైలజ రికార్డును బ్రేక్ చేసే విధంగా కలెక్షన్లను సాధిస్తూ దూసుకుపోతుంది. 4వ రోజు ముగిసే సమయానికల్లా ఈ సినిమా రామ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తుందని చెప్పవచ్చు. కేవలం 4 రోజుల్లోనే ఈ రికార్డును సొంతం చేసుకోవడం విశేషమనే చెప్పాలి. కెరీర్ లో మాస్ ఇమేజ్ కోసం ప్రయత్నించకుండా అప్పుడప్పుడు ప్రయోగాలు చేస్తూ క్లాస్ ఆడియన్స్ ని నమ్ముకొని సినిమాలు ఎక్కువగా చేసిన రామ్ ఫుల్ లెంత్ మాస్ రోల్ లో చేసిన ఇస్మార్ట్ శంకర్ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఈ రేంజ్ విజయాన్ని అందుకోవడంతో ఫుల్ హ్యాపీగా ఉన్నాడని చెప్పవచ్చు. 4 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ ను కంప్లీట్ చేసుకుని సూపర్ హిట్ జాబితాలో నిలవడమే కాకుండా కెరీర్ బిగ్గెస్ట్ హిట్ గాను నిలవడం విశేషమని చెప్పాలి. లాంగ్ రన్ లో ఈ సినిమా జోరు వర్కింగ్ డేస్ లో కలెక్షన్లను బట్టి ఎంత దూరం వెళ్తుందనేది అంచనా వేయవచ్చు. సోమవారం కూడా సినిమా అద్భుతంగా హోల్డ్ చేస్తే ఖచ్చితంగా లాంగ్ రన్ లో అవలీలగా 35 కోట్ల నుండి 40 కోట్ల రేంజ్ షేర్ ను వసూలు చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని చెప్పాలి. మరి ఫైనల్ రన్ లో ఈ సినిమా ఎంతవరకు కలెక్షన్లను సాధిస్తుందని మీరనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్ లో గెస్ట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. రిపోర్ట్స్ కోసం మా అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి.